నిజాంపేట మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం క్యాలెండర్ ను వంజరి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొడికే పోచయ్య, వంజరి సంఘం రాష్ట్ర డైరెక్టర్ వై వెంకటేశం చేతుల మీదుగా 2022 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బొడిగే పోచయ్య వంజరి సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంజరి కుల సంఘం సభ్యులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ వంజరి కులానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘం సభ్యులు సదాశివం, లింగం, మావురం ప్రభాకర్, మావురం రాజు, మావురంల లక్ష్మణ్, ఆముదం రాజు, జట్టి ప్రసాద్, కృష్ణకాంత్, మావురం వెంకటేశం, జిట్టి శేఖర్, జిట్టి నర్సింహులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు. నేను మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాను. నేను ఇక ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలు కానీ ఉత్సవంగా పాల్గొని అన్ని దిగ్విజయంగా నిర్వహిస్తాము. మాకు అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం. విశేష ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొడిక పోచయ్య గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు మావురం ప్రభాకర్ గారు, శివలింగం గారు, వంజరి కుల బంధువులందరికీ నమస్కారాలు. రాష్ట్ర కమిటీ డైరెక్టర్గా నేను జిల్లా కమిటీ డైరెక్టర్గా బొడిక పోచయ్య గారు గత 2 నెలల కింద ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ ద్వారా ప్రతి సంవత్సరము క్యాలెండరు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఆవిష్కరించడం, మన సంఘంలో ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. మన సంఘ భవన నిర్మాణానికి కృషి చేసే దాతలు, మా గ్రామస్తులు, గ్రామ కులస్తులు, వాళ్ళ స్తోమత మించి చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కూడా 1 లక్ష రూపాయలు చంద ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ గారు 50,000, శ్రీలింగం గారు 50,000, రామచంద్రం గారు 50,000, వారి వారి స్తోమత కంటే కూడా ఎక్కువ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకొక 6-7 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 5 లక్షల రూపాయలు ఈ భవనానికి ఇవ్వడం జరిగింది. కంపౌండ్ వాల్ నిర్మాణం మరియు కిచెన్ షెడ్కు ఇంకొక 5 లక్షల రూపాయలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. వారు 5 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఈ సంఘ భవన నిర్మాణం పూర్తి చేయటకు అందరూ సాయశక్తుల కృషి చేసి వచ్చే నెల మార్చి 8లో దీన్ని ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈ కులానికి ఇళ్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సహాయం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.